రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతు పంట పొలాలు మొత్తం సర్వనాశనం అయింది. ఇక్కడ మనం చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో ఉన్నాం. రాఘవపురం గ్రామంలో సత్యనారాయణ పొలం ఇది, ఒకసారి చూడొచ్చు మనం. మొత్తంగా సగం కంటే ఎక్కువ మొత్తం గింజలు రాలిపోయి నీళ్ళు రాలిన పరిస్థితి ఉంది. ఒకసారి స్వయంగా సత్యనారాయణ రైతును అడిగి తెలుసుకుందాం. ఆయన ఎంత పొలం పెట్టాడు, ఏంటి పరిస్థితి ఏందని చెప్పి ఒకసారి మాట్లాడదాం. సత్యనారాయణ, ఏంటి పరిస్థితి? సార్, 5 ఎకరాలు పెట్టినా సార్, 5 ఎకరాలు పెట్టిన నిన్న వడగండ్ల వానకు మొత్తం నేల కూలిపోయింది సార్. కౌలు తీసుకున్నాం, మొత్తం పోయింది సార్. ఏం లేదు ఇక, నాకు ముగ్గురు బిడ్డలు బతుకు జరుగు దీని మీద సార్, ఏం ఆధారం లేదు. ముగ్గురు బిడ్డలు అప్పు వేసి పెట్టినాం, మొన్న 50 ఏళ్ళు సిట్ వేసుకొచ్చి పెట్టి మీరే దయ చూసేమన్నా. అధికారులు ఇప్పటి వరకు అధికారులు ఎవరన్నా వచ్చిపోయారా? పొద్దున వచ్చి చూసి వెళ్ళారు సార్. సరే చేస్తాం సార్ అనుకుంటే వెళ్ళారు సార్. ఇంకేం ఏం చెప్తుంది అంటే, మొత్తంగా మీరు పంట నష్టానికి ఏమైనా డిమాండ్ చేశారా? 5 ఎకరాలకు పోయిందేమో, ఎకరానికి ఇంత అని చెప్పని మీరు రైతుగా ఏమైనా డిమాండ్ చేశారు? ఏం చెప్పలేదు సార్. ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు. మేము 20 ఎకరాలకి నష్టపరం ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఓకే, అంటే మీరు ఈ మీది సొంత వ్యవసాయ పొలం, 5 ఎకరాల పొలం ఇది. ఇది కౌలు రైతుల పరిస్థితి అంటే, మొత్తంగా కౌలుకు తీసుకొని 50,000 రూపాయలు చిట్టెత్తి అప్పు చేసి ఈ వరి పొలం వేసుకున్న పరిస్థితిలో అకాల వర్షం మొత్తం రైతును పూర్తిగా క్షుణ్ణంగా దెబ్బతీసిన పరిస్థితి. మొత్తం చూస్తున్నాం, కళ్ళు రైతు కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాం మనం. ఇవి ఇలాంటి రైతులను మొత్తం ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క ఊరే కాదు, మొత్తంగా రాజపేట మండలం, యాదగిరిగుట్ట మండలం, ఆలేరు మండలం అనేక గ్రామాల్లో నేను కురిసిన ఈ వడగల్ల వాన అయితే ఏదైతే ఉందో, వడగల్ల వానతో పూర్తిగా రైతులు దెబ్బతిండ్రు. ఈ వడగల్ల వాన దెబ్బతిన్న రైతుల ఈ పరిస్థితులను తెలుసుకుంటాం. ఇక్కడ మనకు ఆలయం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య గారు వచ్చారు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఐలయ్య గారు నమస్కారం. ఈ పరిస్థితి మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏంది పరిస్థితి రైతులకు? నేను మించుమించు ఇవాళ ఆలయ నియోజకవర్గంలో 7 మండలాలు తిరిగాను. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి 2 గంటలు ఏదైతే వడగల్ల వాన పడ్డదో, ఆలేరు ప్రజానికి మొత్తం అధోగతి పాలు చేసినటువంటి ఈ వడగల్ల వాన, ఇవాళ ఏ పొలంలో చూసినా రైతులు కన్నీరు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే కౌలు తీసుకొని 5 ఎకరాలు 50,000 చిట్టెత్తి దానికి 3 బిడ్డలు. వాస్తవానికి నేను మందుదాగి చావాలంటే కూడా మేము భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి కొట్లాడి మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం, మీరు ధీమాగా ఉండండి. రేపు ఈ 2 రోజుల తర్వాత ఎంపీ కొమ్మటేడి వెంకరెడ్డి గారితో కూడా ఆలేరు వర్గం తిరిగి అందరి రైతులకు భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే ఇది అకాల వర్షం ఎవరో చేసింది కాదు. ఇలా రైతులు పొలాన్ని నమ్ముకొని ఒక 15 రోజుల్లో కోతకొచ్చి ఆనందంగా అప్పులు కట్టుకున్న సమయంలో ఇలా ఈ అకాల వర్షాల వల్ల ఈ ఆలేరు ప్రజానికి మొత్తం ఆగమైపోయారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. మేము కూడా ప్రభుత్వాన్ని ఎకరాకు 1,000 రూపాయలు ఒక విపత్తుగా పరిణించి ఈ అకాల వర్షాలకు ఈ వడగల్ల వానకు ఏదైతే నష్టం ఉందో రైతుల పక్షాన్ని నిలవాలని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ అండగా ఉండాలి. కేసీఆర్ రైతు ప్రభుత్వంగా చెప్తున్నటువంటి కేసీఆర్ ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కానీ మంత్రి కానీ అవసరమైతే ప్రతి మండలానికి ఎంఆర్ఓ ఖచ్చితంగా చెప్పి ఆయా గ్రామాలలో వీఆర్ఓలతోటి ప్రతి రైతులను పర్యవేక్షించి ప్రతి పొలాన్ని చూసి 90% రాలిన పంటకు న్యాయం జరగాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంతకుమించిగా, ఎందుకంటే మేము భరోసా ఇస్తున్నాం, ఈ అకాల వర్షాల వల్ల ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. ప్రభుత్వం మీద మేము పోరాడైనా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరు రైతులకు భరోసా ఇస్తున్నాం. అంటే ఇది పరిస్థితి. మొత్తంగా కౌలు రైతు 3 ఆడపిల్లలు మొత్తంగా కళ్ళకు కన్నీళ్లు కారుస్తున్న పరిస్థితి, ఆత్మహత్య కూడా చేసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు అండగా ఉండి ఆ ఎంపీతోని నష్టపరిహారానికి సంబంధించిన విషయాలు మాట్లాడి అందజేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ రైతులను, వడగల్ల వల్ల నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో మొత్తం వాళ్ళందరినీ పరిశీలన చేసి సర్వే చేసి ఎవరెవరిది ఎంతెంత పోయిందని ఒక జాబితా తయారు, నష్టపరిహారం
ఎకరానికి 50000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మన ముందు ఆ ఎంపీపీ ఆలేరు ఎంపీపీ గంధబల అశోక్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడ పరిశీలించారో ఒక్కసారి కూడా మనం చూద్దాం. మీరు ఏ గ్రామాలు పరిశీలించారు, రైతుల పరిస్థితి ఏంటి, పంటల పరిస్థితి ఏంటి? నిన్న వచ్చినటువంటి వడగాల్పులు ఆలేరు మండలంలో తీవ్ర స్థాయికి తీసుకొచ్చిన ఇక్కడ ఆలేరు మండలంలో ఉన్నటువంటి రైతులందరూ చెప్పలేని కష్టాలు పడుతున్నారు. అలాగే మేము ఇక్కడ పొద్దున మన రాఘవపురం గ్రామం కానీ కొలనుపాక కానీ శ్రీనివాసపురం కానీ పరిశీలించి మేము రైతుల యొక్క బాధలు దగ్గరుండి చూస్తాం. ఒక్కొక్క రైతు నుంచి కళ్ళల నుంచి నీళ్లు వస్తూ వాళ్ళు ఏం చేయాలి, మేము ఆత్మహత్యలు చేసుకుంటాం సార్, మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి సహాయం అయినా చేయమనండి అని ప్రభుత్వ రైతులు మా దగ్గర ఏడుస్తున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు బంధు కాదు, ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి. లేనిచో మేము ఎంపీ గారితో అలాగే బీర్లా గారి సహకారంతో ఆందోళన చేస్తాం. ఆలేరు నియోజకవర్గం మొత్తం ఆందోళన చేసి రైతుల యొక్క కష్టాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము కాంగ్రెస్ తరఫున రైతుల బాధలు తెలుసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టమైన రిపోర్ట్ ఉంది? ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా రాలేదు. మేము అన్ని గ్రామాల విఆర్ఓలను దగ్గరుండి అక్కడికి వెళ్ళి మీరు విఆర్ఓలు విఆర్ఏలు గ్రామ సర్పంచులకు మేము చెప్పి అక్కడ విఆర్ఓలను పరిశీలించి ఆ యొక్క రైతుల కష్టాలు అక్కడ ఎన్ని ఎంత ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎంత నష్టపోయేది అని వివరాలు సేకరించమని చెప్పాం. సాయంత్రం లోపు ఆ వివరాలు అనేది సేకరించి మాకు విఆర్ఓలు చెప్తారు. ఇది అంటే మొత్తంగా మాత్రం అకాల వర్షం ఏదైతే ఉందో అకాల వర్షం రైతులకు పూర్తిగా పంట నష్టం చేసిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళకు నష్టపరిహారం అందించే దిశగా పయనించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. జేకిసార్ న్యూస్ తరఫున జయరా జాన్సన్, కెమెరామెన్ రవితో. అదేవిధంగా పంట అకాల వర్షం పంట నష్టానికి సంబంధించిన యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శ్రీశైలం గారు ఉన్నారు. శ్రీశైలం గారు, యాదగిరిగుట్ట మండలానికి సంబంధించిన ఏ గ్రామాల్లో పంటలు నష్టమైనాయి అనే విషయాన్ని కూడా ఒక మన ముందు ఉంచుతారు. నిన్న జరిగినటువంటి అకాల వర్షానికి రైతులు ఒక్కసారి నిర్వేరపోయే పరిస్థితి ఏర్పడ్డది. మేము పొద్దున మాకు తెలియగానే మేము వెంటనే రెవెన్యూ అధికారులకు కూడా, ఎంఆర్ఓకు, అగ్రికల్చర్ ఆఫీసర్కు కూడా సమాచారం అందించి వాళ్ళని తీసుకొని మేము మల్లాపురం, మాసాయిపేట, అట్లే సైదాపురం, చిన్నకందుకూరు, పెద్దకందుకూరు, వంగపల్లి, బాగుపేట ఈ ఆ గ్రామాలలో పర్యటన చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో చూస్తే విపత్కర పరిస్థితులలో చూస్తే ఒక్క వరి గింజ కూడా పనికి రాకుండా పోయింది. రైతులు కనీసం పెట్టుబడి పెట్టి, కౌలు రైతులు కనీసం పెట్టుబడులు పెట్టి ఒక్కొక్క ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి చూసుకొని తీర టైంకి వచ్చే టైంకి పోయింది. కాబట్టి వాళ్ళు కనీసం ఈరోజు కొంతమంది రైతులు అయితే వండుకుండా పెట్టలేని పరిస్థితి కూడా ఏర్పడింది. వాళ్ళ కళ్ళల్లో చూస్తే ఏంటి పోయినా కూడా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చడం జరిగింది. ఆ రైతులను ఓదార్చుకుంటూ కనీసం మేము ఉన్నామని ఒక మనోధైర్యం చెప్పి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఏడుస్తుంటే మేము ఓదార్చి అదేం లేదని చెప్పి మేము వెంకరెడ్డి గారు కూడా ఎంపీ గారికి ఫోన్ చేయడం జరిగింది. జరిగితే వెంటనే కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి మీరు ఈ విపత్కర పరిస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే లేని పక్షంలో కాంగ్రెస్ తరపించి మేము పెద్ద ఆందోళన చేస్తామని కూడా మేమంతా ఇవాళ అన్ని రైతులు ఎంతమంది చేసిరో చెప్పి చేసాం. ఎంఆర్ఓ గారు కూడా పక్కా డిమాండ్ చేసి చెప్పాం. ఎంతమంది రైతులు పోయినాయి, ఎన్ని ఎకరాలు పోయింది, ఆ ఒక్కొక్క ఎకరానికి ఎంతమంది ఎవరెవరు ఉన్నారనే ఉద్దేశంలో మాకు సర్వే చేసి ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు పోయింది, ఏ సర్వే నెంబర్లో ఏం పోయిందని చెప్పి మరి పరీక్ష సర్వే చేసి ఇవ్వాలని చెప్పి మేము వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పి డిమాండ్ చేసాం. ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు తక్షణమే సాయం కింద చేయాలని ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది అంటే ఇక మేము చూస్తున్నాం, వరిచర్ను చూస్తున్నాం, ఒక 10-15 రోజులలో చేతికొచ్చే పంట ఏదైతే ఉందో పూర్తిగా వడగళ్ళ వర్షంతో ఇట్లా రాలిపోయిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. కింద కూడా మొత్తం వడ్లు మొత్తం రాలిపోయిన పరిస్థితి. నిజంగా ఒక మాట, రైతులది దయనీయమైన పరిస్థితి. యాదగిరిగుట్ట, రాజపేట, ఆలేరు తదితర మండలాల్లో దాదాపుగా ఒక 10-20 గ్రామాల్లో మెజారిటీగా రైతులది దయనీయమైన పరిస్థితి. జిల్లా మొత్తంగా చూసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 1500 ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పి ఇప్పటివరకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోవాల్సి తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు అప్పులు చేసి ఆగమై పోతున్న పరిస్థితిలో రైతాంగాన్ని ప్రధానంగా మరి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విపత్తు నుంచి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Mulțumesc.